కుట్రన ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఉంటాయి. అది ఇప్పుడు వేగర్ ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ముస్లింల్ని ఇతర ప్రాంతాలకు తరలించేసింది. సగం మందికి పైగా అక్కడికి ఇతర ప్రాంతాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. తద్వారా అక్కడ వీళ్ళ ఆధిపత్యం లేకుండా, అంటే వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుని తమకి వ్యతిరేకంగా లేకుండా చేస్తుంది. హాంకాంగ్లో ఇప్పుడు అంతే, చైనా వాళ్ళని నిదానంగా చేర్చుకొచ్చింది. ఇలాగ తెలివిగా ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అట్లాగే టిబెట్, ఒకప్పుడు ఆక్రమించుకున్నటువంటి టిబెట్లో ఇప్పుడు టిబెటియన్స్ని తీసుకెళ్ళి దేశంలోని ఇతర ప్రాంతాలకి, అట్లాగే చైనా విదేశాల్లో ఎక్కడైతే ప్రాజెక్టులు గడుతుందో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారు. పనులు అవసరమైన వాళ్ళందరినీ ఇతర ప్రాంతాలకి తీసుకెళ్ళిపోతారు. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఇది. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే కదా భారతీయులు ప్రపంచంలో దాదాపుగా 20-25 దేశాలకు వలస వెళ్ళారు. ఏంటంటే బ్రిటిష్ వాడే పట్టుకెళ్ళేవాడు అక్కడ వ్యవసాయానికి అవసరం అని చెప్పేసి. అక్కడే మన వాళ్ళు సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాగా ఇక్కడ తెలివిగా అంటే ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఇదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీ వాళ్ళ ప్రాణాలు తీస్తామని ఇక్కడ వాళ్ళని బెదిరించవచ్చు. రెండో పక్కన వచ్చేటికి ఇక్కడ తమ వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు. బ్రిటిష్ వాళ్ళకి అంతమంది జనాభా లేరు కాబట్టి పెట్టలేకపోయారు. బట్ చైనా మాత్రం పెడుతుంది. చైనా జనాలు వచ్చి ఇప్పుడు టిబెట్లకు తీసుకొస్తుంది. లేటెస్ట్గా తేలింది అదే, టిబెట్ను బలప్రయోగంతో ఆక్రమించుకున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు మరో కొత్త తరానికి తెరదీస్తుంది. 2030 నాటికి 100,000 మందికి పైగా టిబెట్ ప్రజలను వారి సంప్రదాయ జీవన విధానం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టిబెట్ పౌరులను వారి సొంత గ్రామాల నుంచి దూరంగా తరలిస్తారు. ఇందుకోసం చైనా చెబుతున్న సాకు పర్యావరణ పరిరక్షణ, సముద్ర మట్టానికి 4,800 మీటర్లకు పైగా ఎత్తున్న ప్రాంతాలు నివసించే వాళ్ళని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్టు చెబుతోంది. జనావాసాల కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని అందుకే నిర్ణయం తీసుకున్నట్టు నమ్మగలుగుతుంది. జనాన్ని తరలించడానికి చైనా ప్రభుత్వం తన సైనికులకి శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. వివాదాస్పద సరిహద్దులో కొత్త గ్రామాలను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవి తమ భూభాగాలే అని వాదిస్తోంది. వివాదాస్పద హిమాలయ ప్రాంతాల్లో 624 గ్రామాలు నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు హాంకాంగ్కి చెందిన ఓ పత్రిక ఇటీవల వెల్లడించింది. చైనా కుట్రల కారణంగా కనీసం 2 లక్షల మంది టిబెట్ ప్రజలు సహజ ఆవాసాల నుంచి దూరం అయ్యేటువంటి ప్రమాదం. మరి వీళ్ళు కడుతున్నప్పుడు అది కదా పర్యావరణానికి అసలు సమస్య, అక్కడ వీళ్ళనే ఉండనివ్వచ్చు కదా, ఇక్కడే చైనా కుట్ర బయటపడుతోంది.